అమెరికాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వాషింగ్టన్ డీసీలో జరిగిన వేడుకల్లో వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సుమారు 1000 మంది మహిళలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళల కోసం ప్రత్యేక షాపింగ్ ఏర్పాటు చేశారు. మహిళలకు చట్టాలపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆట ఆధ్వర్యంలో ప్రతి ఏడాది ఈ వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు నిర్వాహకులు. ఈ కార్యక్రమానికి జెన్నిఫర్ వెక్స్టన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళల కోసం ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆట నిర్వాహకులను కొనియాడారు. Could not be happier to be back with my Telugu friends and neighbors to celebrate this great day. And I am so honored to be a new member of Congress, serving with a Congress that has more women than ever in American history serving. And not just women, women who represent the diversity of the country that we represent. And it's about time that we finally made that happen. So I am very, very happy that we have a vibrant Telugu and Indian culture here in Northern Virginia. And I'm delighted that groups like the American Telugu Association are keeping that culture alive for the next generation of Indian kids who live here and are making their lives here. Because it only takes a generation for it to be lost. And that would be a very sad thing. So I'm delighted to see this culture continuing. I'm delighted to see so many young people here celebrating and dancing and enjoying with their families. In Congress, we hear a lot about immigration. We hear a lot about the dangers of illegal immigration. But what I have come to see during my time here in Loudoun County in Northern Virginia are the wonderful things that legal immigration brings to our community. And I also have come to hear from the community that there are real problems with our legal immigration system. And that's why I'm proud to have sponsored the Fairness for High-Skilled Immigrants Act, which is pending in the United States Congress, which would double the family reunification and lift completely the per-country caps to make it more fair for Indian high-skilled folks who want to come and make a new life in the United States of America. So I will always be fighting for this community in Congress, and I hope that you will stay in touch. Thank you so much for always making me feel so welcome here. Thank you. ఇందులో పార్టిసిపేట్ చేసినందుకు చాలా గర్వంగా ఉంది. ఐ థింక్ ఆటా డీసీ చాప్టర్ హ్యాస్ డన్ అ గ్రేట్ వర్క్ కండక్టింగ్ దిస్ ప్రోగ్రామ్. రొటీన్గా కల్చరల్ ప్రోగ్రామ్స్, మంచి వెండర్స్, ఫుడ్ స్టాల్సే కాకుండా దే కేమ్ అప్ విత్ సమ్ మీనింగ్ఫుల్ ప్యానల్ డిస్కషన్స్ అలాంగ్ విత్ ఎలీట్ ప్యానలిస్ట్. ఒక ఉమెన్ యాజ్ అ ఉమెన్ హౌ వీ ఆర్ ఎట్ అ స్టెప్ బిహైండ్ రిగార్డింగ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఆర్ లీగల్ రైట్స్, దానిపైన ఒక చర్చ జరిగింది. హోప్ఫుల్లీ ఆల్ ది ఆడియన్స్ హ్యావ్ టేకన్ సమ్ పాయింటర్స్ అవుట్ ఆఫ్ ఇట్. ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఆట అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఎస్పెషల్లీ చెప్పాలంటే ఈరోజు ఎంతమంది అమ్మాయిలు వచ్చారు, అండ్ నాట్ ఓన్లీ ఈరోజు ఈవెంట్లా కాదు ఎన్నో మంచి విశేషాలు నేర్చుకున్నారు. ప్యానల్ డిస్కషన్స్ జరిగాయి, అక్కడ నుంచి ఎన్నో విషయాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్గా మనం ఎంతో బాగా ఎదిగాము, కానీ ఫైనాన్షియల్గా ఏం చేయాలన్నది మనందరికీ తెలియదు. సో ఆ సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఈరోజు ప్యానల్ డిస్కషన్లో చెప్పారు ఎక్స్పర్ట్స్ వచ్చి. అలాగే ఈరోజు రాఫల్స్ ఎంతోమంది స్పాన్సర్స్ ఈ ఈవెంట్కి స్పాన్సర్ చేయడమే కాదండి, ఈరోజు స్పాన్సర్స్ చేసిన డొనేషన్స్ కానివ్వండి, రాఫల్స్ టికెట్స్లో వచ్చిన కాంట్రిబ్యూషన్స్ అన్నీ ఒక మంచి ఆర్గనైజేషన్కి ఇచ్చారు. అదే ఆశా ఫర్ ఉమెన్.
ఇక్కడే యుఎస్లో ఎంతోమంది అమ్మాయిలు డొమెస్టిక్ వయలెన్స్తోని బాధపడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఆశా ఫర్ ఉమెన్స్ చాలా సపోర్ట్ చేస్తుందండి. సో ఆట నాట్ ఓన్లీ ఈజ్ లైక్ గోయింగ్ టు గివ్ ఎ సపోర్ట్ టు ద కమ్యూనిటీ, బట్ దే ఆర్ రెడీ అండ్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ ఉమెన్ హియర్ యాజ్ వెల్ యాజ్ బ్యాక్ ఇన్ ఇండియా. అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఈ ఏరియాలో దాదాపు 7 సంవత్సరాల నుంచి ఈ ఉత్సవాన్ని జరుపుకుంటుందండి. ఈసారి కూడా మేము బ్రహ్మాండంగా జరుపుకున్నాము. ఇక్కడ మహిళలు పిల్లలు అందరూ కలిసి పార్టిసిపేట్ చేశారు. ఇలాగే మీ ఇన్స్పిరేషన్ తోటి మీ సపోర్ట్ తోటి ఇక ముందు కూడా ఇలాగే జరుపుకుంటామని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ఉమెన్స్ డే టు ఎవ్రీబడీ అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అండ్ ఐ మీన్ ఇట్స్ లైక్ ఎ ఫ్యామిలీ టు మీ, లైక్ ఇట్స్ బాండ్ వి ఆర్ అసోసియేటెడ్ అండ్ థ్యాంక్ యూ ఉమేష్ అండ్ సౌమ్య జయంత్ అండ్ యా ఆల్ ద actually this time it's a very good women team and men also their backbone, but they ran this agenda and this program very nicely. Like they put lot of countless hours and efforts. I can see in the group, I was in the backstage watching it, but you know, you guys they need definitely a big applaud in it. And very very awesome program it is, and lot of women are coming forward to join the team, which is a very good one, and we need to improvise more and more, and it's a very good program, and thank you very much. Happy Women's Day.